మిత్రులారా, బహుపదులు అంటే పాలినామియల్స్ యొక్క ఈ వీడియోలోకి మీకు స్వాగతం. ఈరోజు మనం బీజీయ గణిత సర్వసమీకరణాలకు సంబంధించిన కొన్ని ప్రశ్నల గురించి చర్చిస్తాం. తగిన సర్వసమీకరణాన్ని ఉపయోగించి 98 ఘాతం 3 విలువను కనుగొనండి. ఇలాంటి ప్రశ్నలు మీరు చూసి ఉంటారు, మీరు దాన్ని ఎలా పరిష్కరిస్తారు? తరచూ ఇలాంటి ప్రశ్నలను మనం ఈ రూపంలో రాస్తాం. 100 - 2 ఘాతం 3. మనం దీనిని ఇలా కూడా రాయగలమా? 90 + 8 ఘాతం 3. అవును, మనం దీన్ని ఇలా రాసినప్పుడు 100 - 2 ఘాతం 3, అప్పుడు సర్వసమీకరణం x - y ఘాతం 3 ఉపయోగించబడుతుంది. మరియు 90 + 8 ఘాతం 3 రాసినప్పుడు మనం x + y ఘాతం 3 సర్వసమీకరణాన్ని ఉపయోగించాల్సి ఉంటుంది. వీడియోను ఆపి దాన్ని మీరే పరిష్కరించడానికి ప్రయత్నించండి. రెండు విధాలుగా మనకు ఒకే సమాధానం లభిస్తుంది. ఒక తేడా ఏమిటంటే, 100ను ఉపయోగించడం వల్ల గుణించడం, వర్గం లేదా ఘనం చేయడం కొంచెం సులభమవుతుంది. కాబట్టి స్నేహితులారా, ఈ వీడియోలో ఇంతే. తదుపరి వీడియోలో కొత్త అధ్యాయంతో కలుసుకుందాం. ధన్యవాదాలు.